చేస్తాం, గ్రౌండ్ కి వచ్చాం, గ్రౌండ్ లెవెల్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ విజువల్స్ క్షమించే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ మధ్యాహ్నం వరకు కూడా దాదాపుగా 45-40 డిగ్రీల సెల్సియస్ ఉందా అన్నట్టు అనిపించింది. ఇదే గొడుగు నేను యూజ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకోవాలి ఆఫీస్కి రావడానికి. బట్ ఇప్పుడు ఇదే గొడుగును యూజ్ చేస్తున్నాను, వర్షం పడుతుందేమో అనే ఒక చిన్న అంటే తడిసిపోతానేమో అని చెప్పి ఒక్కసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కారు మబ్బులు కమ్మేశాయనే చెప్పుకోవాలి, మబ్బు పట్టేసింది పూర్తిగా హైదరాబాద్కి సంబంధించి. ముఖ్యంగా కుబ్దులాపూర్, కూకట్పల్లి ఇటు మియాపూర్ వరకు ఇటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి ఆ సౌండ్స్ వింటే కనుక ఎంత ఆనందంగా ఉందో, అంటే ఆనందం ఆకాశంలో మబ్బుల రూపంలో గర్జిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది ఈ విషయాలు చూస్తూ ఉంటే కనుక ఒక్కసారి. ఎందుకంటే దాదాపు 3, 3:30, 4 క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు పట్టేసింది, మబ్బులు పట్టేసి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మబ్బులు పట్టడమే కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను స్టూడియోలో ఉండి వార్తలు చెప్తున్న సమయంలో కూడా మెరుపులు ఉరుముల సౌండ్ వినిపిస్తే ఎంత ఆనందం అనిపించింది అంటే కనుక వెంటనే బయటకు వచ్చారనిపించింది. సో ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్లో ఇటువంటి సినారియో ఉంది, ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. వర్షం పడుతుంది, చినుకులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వర్షం మొదలైంది, వర్షానికి సంబంధించి ఆ సందడి స్టార్ట్ అయింది, మెరుపులు మీరు చూస్తున్నారు. నేను చెప్తూ ఉండగానే మీరు మెరుపులు చూశారు. సో ఇటువంటి సినారియో ఉంది. దాదాపుగా ఈరోజు అంటే ఇటువంటి సినారియో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. వర్షానికి సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది. దాదాపు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ. ఒక్కసారి సౌండ్స్ వినండి, అబ్బా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఆ మెరుపులు ఉరుములు ఆ సౌండ్ విని ఎన్ని రోజులు అయ్యిందో. ఎందుకంటే ఇది ఒక ఉపశమనం అనేది చెప్పుకోవాలి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇది చాలా, ఎందుకంటే నీడ్ ఆఫ్ ద అంటే నీడ్ అంటూ ఉంటాయి కదా, చాలా అవసరమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్ ఆల్రెడీ ఆ చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇదిగో చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ చినుకులు కూడా వర్షం మొదలైంది. మీతో మాట్లాడుతూ ఉండగానే వర్షం మొదలైన విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఈ గొడుగు పక్కన పెట్టి, ఎందుకంటే గొడుగును పక్కన పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ రెయిన్. ఈ వర్షాన్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మబ్బు పట్టేసింది, ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, చినుకులు సందడి చేస్తున్నాయి. అసలు ఈ చినుకుల్ని ఒక్కసారి నేను, ఎందుకంటే ఇఫ్ యు వోంట్ బిలీవ్ ఉక్కబొత్తో ఉక్కిరిబిక్కిరయ్యామనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫీస్కి వచ్చినా చెమట, బయటికి వెళ్ళినా చెమట, రూమ్ నుంచి అడుగు బయట పెడితే చెమట, ఫ్యాన్ దగ్గర ఉంటే తప్ప ఉండలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో చినుకు పలకరిస్తున్నప్పుడు గొడుగు మనకి అడ్డవా చెప్పండి. సో మీరు కూడా ఇటువంటి సినారీ అంటే ఇటువంటి అనుభవాన్ని ఫీల్ చేయాలనుకుంటే కనుక ఒకసారి బయటకు వచ్చేయండి. ఆఫీస్ అయిపోతే కనుక ఇప్పటికీ ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఆ ట్రాఫిక్, ఎందుకంటే మాధాపూర్కి సంబంధించి కేబుల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యే రోడ్డు ఇది. ఈ సమయానికి ఎంత సందడిగా ఉంటుందంటే మామూలుగా ఉండదన్నమాట, మొత్తం నిండిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి, అంటే ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ ఎస్, ఒక్కసారి హైదరాబాద్లో ఎటువంటి సినారియో ఉంది అనేది వివరించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మాధాపూర్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి శిల్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం మాధాపూర్లో ఎటువంటి సినారియో ఉంది, ఎందుకంటే కూకట్పల్లి కావచ్చు, కుబ్దులాపూర్ కావచ్చు, ఇటు ఈ ప్రాంతాల్లో కారు బొబ్బులు కుమ్మేశాయి, ఉరుములు మృతున్నాయి, మెరుపులు మెరుస్తుంది, మాధాపూర్లో ఎటువంటి సినారియో ఉంది శిల్ప? కాసేపటి క్రితమే నగర వ్యాప్తంగా వర్షం అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతం మాధాపూర్ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఇప్పుడే చిరుదలు స్టార్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఏదైతే వాతావరణ శాఖ వర్ష సూచన చేసిందో ఈ నేపథ్యంలోనే ఏదైతే పగటిపూట మొత్తం 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యి, ఏదైతే ఈవినింగ్ టైం ఉంటుందో ఈవినింగ్ టైంలో వర్షం ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొంచెం సాయంత్రం 4 గంటల నుంచే మొత్తం మేఘావృతమై ఆకాశం కనిపిస్తుంది. కాసేపటి క్రితమే మొత్తం చిరుజల్లులు పడుతున్నాయి. ఒకవైపు కుకట్పల్లి కావచ్చు, కుతుబ్లపూర్ లో భారీ వర్షం పడుతుంది. ఇట్ సైడ్ ఏదైతే మాధాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే వాతావరణం, ఇదే వర్షం అనేది వచ్చే 3 రోజుల పాటు ఉంటదని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు రాష్ట్రంలో ఏదైతే ద్రోణి ప్రభావం అనేది రాష్ట్రం మీద బలంగా కొనసాగుతుంది, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. అండ్ ఇంకోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వడగాల్ల వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలే ఇప్పటికే వడగండ్ల వర్షం నిన్న పడింది. అండ్ వచ్చే 4 రోజులు కూడా పడే అవకాశం ఉంది. మనకు నిన్న హైదరాబాద్ లో కొంచెం కేవలం చిరు జల్లులు పడ్డాయి, కానీ ఈ రోజు భారీ వర్షం నమోదవుతున్నది ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు.
ఎక్కువ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నా. దీంతో కొంచెం ట్రాఫిక్ అనేది కూడా కొంచెం తక్కువ ఉన్నది. వర్షం పడుతున్నా కొద్ది ట్రాఫిక్ అనేది జామ్ అయ్యే అవకాశం. శిల్ప ఒక్కసారి మీ లైన్ లోనే ఉండండి, ఎందుకంటే సినారియో వివరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గాలి కూడా స్టార్ట్ అయింది. ఒక్కసారి గాలి ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఇదిగో ఆ పక్క చెట్లు చూడొచ్చు. ఇంతవరకు కూడా చాలా స్తబ్దుగా ఉన్నాయని చెప్పుకోవాలి, కానీ ఒక్కసారిగా వాతావరణం మారింది. గాలి సంబంధించి స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఉరుములు, మెరుపులు, చినుకులు, వర్షం మొదలైంది. ఈ వర్షం దాదాపు ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా చీకటిగా మారిపోయిన విజువల్ మీరు చూస్తున్నారు. వాతావరణం కాస్త చీకటిగా మారిపోయింది పూర్తిగా. ఇటువైపు మీరు చూస్తే కనుక ఆ కారు మబ్బులు కమ్మేస్తున్న పరిస్థితి, అండ్ పూర్తిగా అంటే ఆకాశం మేఘావృతం అయిపోయింది. మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అనడం ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. హైదరాబాద్ వాసులకు సంబంధించి ఒక్కసారి చూస్తే కనుక వర్షం కూడా కొంచెంగా పెరుగుతోంది. మాదాపూర్లో ముఖ్యంగా ఈ టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ ఉంటారు, ప్రజెంట్ వాళ్ళు ఎటువంటి అనుభవాన్ని ఫీల్ చేస్తున్నారని తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రస్తుతం ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ళేవారు, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళేమంటున్నారు? శాంతం పూట కాబట్టి ఎక్కువగా ఆఫీస్ నుండి ఇంట్లోకి వెళ్లే టైం కావడంతో ఎక్కువ మంది కూడా బయటకు వస్తున్న సమయం. ఇంకోటి గత ఏదైతే మార్చి నెల నుంచి కూడా ఎక్కువ ఉక్కపోతే వాతావరణం ఫీల్ అవుతున్నా. దాదాపు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో అందరు కూడా ఎక్కువగా ఎండని ఫీల్ అవుతున్నారు. దీని నుంచి ఈ రోజు ఒక ఉపశమనం అని చెప్పొచ్చు, నగర ప్రజల ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ వర్షం అనేది కూడా పెద్ద అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆఫీస్ నుంచి కూడా బయటకు వస్తున్నారు. కొంచెం ఇంకా సమయం గడిచే కొద్దీ ఈ వర్షం కూడా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. అండ్ ఇంకోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉరుములు కూడా పెద్ద ఎత్తున ఉరుములు శబ్దం కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇంకా సమయం గడిచే కొద్దీ కూడా ఈ వర్ష తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పింది. ముఖ్యంగా అనేది ఈ ద్రోణి ప్రభావం ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఈశాన్య జిల్లాలు ఉంటే వాటిపైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే ఈశాన్య జిల్లాలతో పాటు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు చాలా ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎక్కువగా వర్షాలు అంటే కాలేదు. దీంతో నగర ప్రజలతో ఉక్కిరి బిక్కిరయ్యారు. కానీ ఈ రోజు ఈ వర్షాలతో చాలా మంది చల్లని వాతావరణం ఫీల్ అవుతున్నారు. బయటకు వచ్చి ఏదైతే వాతావరణం ఉందో దీన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఎక్కడికక్కడ మొత్తం బయటకు వస్తూ కూడా అందరూ చూస్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. రోడ్డు కూడా మొత్తం మీద ఈ విధంగా ఉంది పరిస్థితి. వచ్చే 3 గంటలు కావచ్చు, 2 గంటలు కావచ్చు చాలా క్రూషియల్. వర్షం అనేది పెరిగే అవకాశం, ఏదైతే వడగాండ వర్షం ఉందో అది కూడా ఇక్కడ నమోదయ్యే ఛాన్స్ ఉందని ఒకవైపు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రజలు బయటకు